నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేసీఆర్ నియంత్రిత పరిపాలన సునీల్ నాయక్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం మౌనం పాటించడం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ పట్టభద్రుడైనటువంటి సునీల్ రావు గారు, సునీల్ నాయక్ గారు, మరి ఉద్యోగాలు వస్తలేవు, రిక్రూట్మెంట్ జరుగుతులేనటువంటి ఉద్దేశంతో గత వారం రోజుల కింద మరి వాట్సాప్ ద్వారా తెలియజేసి మరి విషయం తీసుకున్న సంఘటనలో నిన్న పొద్దున అమరులైనటువంటి సంగతి మనకు తెలిసిందే. మరి సందర్భంగా గౌరవనీయులు కలవకుండా చంద్రశేఖర్ రావును విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది నీ యొక్క ఉద్రేకమైనటువంటి ప్రకటనలతో 1200 మంది విద్యార్థులు చనిపోతే వారి ఆత్మ బలిదానాల పైన ఈరోజు నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు కేసీఆర్. తెలంగాణ ఎందుకు వచ్చిందో తెలుసా కేసీఆర్? నీళ్లు నిధులు నియామకాలకు తెలంగాణ రాష్ట్రం అవిభరించింది. 1200 మంది విద్యార్థులు చనిపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు కన్న తల్లిగా చెలించిపోయి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే 7 సంవత్సరాలు ఇప్పటికూడా ఒక్క నౌకరీ అనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న నీ ప్రభుత్వమే ఇన్వెస్టిగేషన్లో రాష్ట్రంలో 1,92,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే కనీసం నోటిఫికేషన్ ఇవ్వవు, మరి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏమనంటే గొర్రెలిస్తా అంటున్నావు, బర్రెలిస్తా అంటున్నావు కేసీఆర్. గొర్రె బర్ర కోసమేనా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది? తెలంగాణ విద్యార్థులు చదువుకుని పిహెచ్డి చేసినోడు, ఎంఎస్సీ చేసినోడు అందరు కూడా గొర్రెగాయనా బర్రగాయనా? దానికోసం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందా కేసీఆర్? నువ్వు కూడా మానవత్వం ఉన్న మనిషివి, గతంలో కూడా ఇదే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత గారిని చిత్తు చిత్తుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడగొడితే మళ్ళీ కొన్ని రోజులు 6 నెలలు కాకుండానే మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చావే, మరి తెలంగాణ వచ్చింది నీ కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నాను. పాపం సునీల్ నాయక్ గారు, సునీల్ నాయక్ గారు 2 సార్లు ఎస్ఐగా రిక్రూట్మెంట్ కొరకు పోయిండు, రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యిండు, సెలక్షన్లో ఫెయిల్ అయ్యిండు. ఎందుకంటే ఆయన కొద్దిగా పొట్టిగా ఉంటాడు కాబట్టి ఫెయిల్ అయ్యిండు. సునీల్ యొక్క ఆశయం రాష్ట్రంలో కలెక్టర్ కావాలంటే ఆశయంతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి వారు, అయినప్పటికీ కూడా నువ్వు కేవలం ఆయన కొరకు ఆత్మ బలిదానం చేసుకోలే. తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళలో చలనం కల్పించాలని తెలంగాణ
రాష్ట్రంలో ఉన్న మరో ఒక పోరాటం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆత్మ బలిదానం చేసిన సంఘటనను గుర్తుచేస్తా ఉన్నాను. శాసనసభలో కూడా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మాట్లాడిస్తలేవు, బట్టి గారిని మాట్లాడిస్తలేవు, సీనియర్ బాబు గారిని మాట్లాడిస్తలేవు, ఎవరిని మాట్లాడిస్తలేవు. ప్రజాస్వామ్యబద్ధంగా అసలు ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం అంటే భారతదేశం ఉందా చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రశ్నించేటువంటి గొంతులను నువ్వు జైల్లో కడగడాలు పెట్టి ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్, ఇది మంచిది కాదు. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది. ఆ తెలంగాణ కొట్టావు, సారీ కేసీఆర్ కొట్టావు, తెలంగాణకు బచావు అనేటువంటి మాట వస్తాయని చెప్పి సందర్భం కోరుకుంటూ, మరి ఇంత బాధకరమైనటువంటి సందర్భంలో సునీల్ నాయక్ గారికి వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన కోటి రూపాయలు వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి రోజులలో సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరందరూ కూడా ఐక్యమత్తమై రానున్నటువంటి రోజుల్లో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన మీ పైన ఉంది. కాబట్టి మరో పోరాటానికి బయలుదేరని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రుడిగా చదువు పూర్తి చేసుకొని ఒక పేద వర్గాన్ని చెందినటువంటి, గిరిజన వర్గాన్ని చెందినటువంటి యువకుడు, మన రాష్ట్రం మనకు ఏర్పడితే, మన తెలంగాణ మనకు వస్తే మనకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ రోజు ఉద్యమ పార్టీ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి సునీల్ నాయక్ గారు, వారు చనిపోయే ఆత్మహత్యకు చేసుకునే సందర్భంలో బట వారు మాట్లాడిన విషయం కానీ, వారు ఆత్మహత్య చేసుకునే ముందు వారు మాట్లాడిన రాసినటువంటి ఉత్తరంలో కానీ, రాబోయే కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 7 సంవత్సరాలు అయింది, మా నిరుద్యోగ యువకులకు ఎవరు కూడా ఎలాంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు కల్పించట్లేదు. అదిగాక మళ్ళా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు వయోపరిధి పెంచడం జరిగింది. నాకు ఉద్యోగం వస్తుందో రాదు, నా తండ్రి గిరిజన వర్గాన్ని చెందినటువంటి, పేద వర్గాన్ని చెందినటువంటి నా తండ్రి, నా తమ్ముడు, మేమందరం కూడా మా తండ్రి చేసే కూలి పనులతోని ఆ డబ్బులతోని మేము చదువుకొని ఈ స్థాయికి వచ్చినాము. భవిష్యత్తులో మేము ఉద్యోగం చేయకపోతే మా కుటుంబం ఎట్లా గడుస్తుంది ఒకటి. ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నదని చెప్పి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈరోజు నేను ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువకుల యొక్క బలిదానంతో ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ఆ రాష్ట్రం ఏర్పడ్డ ఆ తెలంగాణ యువకుల బలిదానం మీద కుర్చీలో కూర్చున్నా. మరి ఒక యువకుడు, నిరుద్యోగ యువకుడు, మరి గిరిజన వర్గాన్ని చెందిన నిరుద్యోగ యువకుడు ఉద్యోగం రాదనే ఒక భయంతో మరి ఆత్మహత్యకు ఆయన చేసుకుంటే, సీరియస్ పరిస్థితుల్లో పాటు చావు బతుకుల మధ్యలో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆయన ఉన్నతమైనటువంటి పెద్ద హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స అందించాల్సిన అవసరం ఉండే ఆయనకు. కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఆయన ఒక కార్పొరేట్ దవాఖానకు తీసుకుపోకుండా ఒక సామాన్యమైనటువంటి నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. మరి ఆయన చావు బతుకుమంత్ర కొట్టాడుతూ ఈయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత బాధాకరణ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసు అధికారులను అడుగుతున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది యువకులు బలిదానం జరిగినప్పుడు వారి అనేక కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాప్రతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతిని పోతే, నిన్న మా సీతక్క కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు అక్కగారు ఆడికి పోతే ఆడ నివాళులు అర్పిస్తే అక్కని రాత్రి అరెస్ట్ చేసిండు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు వస్తుంటే అరెస్ట్ చేసిండు. అదే స్వచ్ఛందంగా ఆ ఒక చివరిగా భౌతిక సునీల్ నాయక్ భౌతికాన్ని పరామర్శితమని విద్యార్థి సంఘాలు పోతే కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు కూడా చెప్పదలుచుకున్నాము, ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నది మీరే, ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది మీరే. ఈరోజు మీరు మాట తప్పిళ్ళు, ఈ పాపం అట్టిగానే పోదని చెప్పి తెలుస్తున్నాము. ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల జగిత్యాల జిల్లాకు సంబంధించిన పూర్తి యువత మేము అండగా ఉంటాం. ఎవరు కూడా అధైర్యపడద్దు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిపై పోరాటం చేసి
ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి నిరుద్యోగ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీకు అండగా ఉంటాం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి నిరుద్యోగ యువకులకు నేను తెలియజేస్తూ నిరుద్యోగ మృతి ఎంతైనా కేసీఆర్ గారు ప్రకటించాలే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు కూడా దీని బాధ్యత వహించాలి ఎందుకంటే గిరిజన వర్గానికి చెందినటువంటి ఒకరిగా నుంచి ప్రాతినిధ్యం చేసి మంత్రి హోదాలో ఉన్న ఈశ్వర్ గారు నీ యొక్క అభిప్రాయం ఏందో చెప్పాలి అవసరం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన దళిత వర్గానికి బలహీన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా పోయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఎక్స్గ్రెషియా ఇప్పించి అన్ని విధాల అండగా ఉండే విధంగా ముఖ్యమంత్రితో ప్రకటన ఇప్పించి ఎమ్మడే నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్ ఇప్పించి నిరుద్యోగ వృత్తి కూడా ప్రకటించాలి ప్రకటించకపోతే జగిత్యాల జిల్లా నుండి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా మా ఉద్యమం కార్యాచరణను ప్రకటిస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరక్షాన మరొకసారి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర భారత రాజ్యాంగ పరంగా ఎవరైతే చనిపోయే ముందు పరాల వల్ల కారణమైన వల్ల చనిపోయినా అంటే చట్టపరంగా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈరోజు కేసీఆర్ వల్లే ప్రభుత్వం వల్లే నేను చనిపోయానని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది ఖచ్చితంగా మేము చెప్తున్నాము ఏదైతే సునీల్ నాయకర్ యొక్క వాగ్దానం ప్రకారము కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ చేసి ప్రభుత్వం మీద ఏదైతే ప్రభుత్వంలో బాధ్యతలు గల అందరి మీద కూడా ప్రభుత్వ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సునీల్ నాయకర్ యొక్క కుటుంబానికి ప్రగాఢ సంతోషం సానుభూతిని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటానన్న విషయం తెలియజేస్తూ నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడద్దని మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.